హీరో విజయ్ దేవరకొండకు రష్మికకు మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని చాలా రోజులుగా టాక్ నడుస్తోంది అంతేకాదు ఇటీవల మాల్దీవ్స్లో చట్ట పట్టాలు వేసుకుని తిరిగారని సోషల్ మీడియాలో కోడే కూస్తున్నారు వాటన్నిటి విషయం పక్కన పెడితే ఈ జంట మాత్రం టైం దొరికిన ప్రతిసారి కలివిడిగా కలిసి తిరుగుతుంటారు అడిగిన వారికి మాత్రం ఫ్రెండ్సే అంటూనే అంతగా మించిపోతున్నారని వాళ్ళ ఫ్యాన్స్ అంటున్నారు అయితే వీళ్ళిద్దరూ కలిపి మరో సినిమాలో నటించడానికి తెగ ఆరాటపడుతున్నారట గీత గోవిందం రూపంలో ఒక క్లాసికల్ హిట్ అందించిన పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారట విజయ్ దేవరకొండ ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య చర్చలు కూడా ఫినిష్ అయ్యాయని త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారని సమాచారం అందుతోంది ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి లీలా పడిన విజయ్ ఈసారి ఊహించని రేంజ్ లో ఆడియన్స్ కి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట ఈ నేపథ్యంలోనే తన ప్రయత్నాల్లో భాగంగా రష్మిక మందన సపోర్ట్ కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషీ సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ అయితే రీసెంట్ గా సమంత ఓ అరుదైన వ్యాధి బారిన పడడంతో ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ పడింది కొన్ని నెలల పాటు సమంత రెస్ట్ తీసుకోనున్న నేపథ్యంలో విజయ్ మరో ప్రాజెక్టు రెడీ అయ్యారట గీత గోవిందం రూపంలో ఓ క్లాసికల్ హిట్ అందించిన పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారట విజయ్ ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య చర్చలు కూడా ఫినిష్ అయ్యాయని త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ గా రష్మిక మందనను తీసుకుంటున్నారనేది తాజా సమాచారం ఆమె పేరును విజయ్ దేవరకొండనే స్వయంగా రికమెండ్ చేశారని ఫిలిం నగర్ టాక్ ఇదే నిజమైతే గీత గోవిందం టీ మరోసారి కనువిందు చేయడం ఖాయమే అని చెప్పుకోవచ్చు గతంలో రెండు సినిమాలలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది విజయ్ దేవరకొండ రష్మిక మందన జోడి గీత గోవిందం సినిమాతో పాటు డియర్ కామ్రేడ్ సినిమాలు ఈ ఇద్దరు కలిసి నటించారు ఈ రొమాంటిక్ జోడీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అట్రాక్ట్ చేశారు ఇకపోతే వారిద్దరు నడుమ లవ్ ట్రాక్ కూడా నడుస్తోందని ఓ టాక్ అయితే బలంగా ఉంది షూటింగ్స్ కి ఏ మాత్రం బ్రేక్ దొరికినా ఈ ఇద్దరు మీట్ అవుతుండడం సరదాగా టూర్స్ వేస్తుండడం జనాల్లో పలు చర్చలకు తావిస్తోంది అయితే తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటోంది రష్మిక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ బిజీగా ఉంది రష్మిక అయినప్పటికీ విజయ్ దేవరకొండతో తెర పంచుకునే అవకాశాన్ని రష్మిక అస్సలు వదులుకోవట్లేదని చెప్పాలి ఇదే తే విజయ్ రష్మిక క్రేజీ జోడీ రొమాన్స్ ముచ్చటగా మూడోసారి చేయొచ్చని కుతూహలంగా ఉన్నారు టాలీవుడ్ ఆడియన్స్